అందరికీ నమస్కారం అండి. ఇంట్లో పూజాగదిలో అనేక దేవుడి విగ్రహాలను పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలంటే చాలామంది గణేష్ విగ్రహాన్ని ఉంచి పూజ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని నియమాలను పాటించినట్లయితే చాలా మంచిది. వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని రకాల వినాయక విగ్రహాలను మాత్రమే ఇంట్లో ఉంచి పూజించాలి. ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే ఆయన యొక్క అనుగ్రహం వల్ల శుభము, సుఖ సంతోషాలు లభిస్తాయి. అయితే ఏ రకమైన వినాయక విగ్రహాన్ని పూజించవచ్చు లేదా ఎలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చో చాలామందికి తెలియదు. ఇంట్లో అన్ని రకాల వినాయక విగ్రహాలు పెట్టుకోవటం మంచిది కాదు, ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడి ప్రభావము ఒక్కొక్క విధంగా ఉంటుంది. వినాయకుడు శక్తి, శ్రేయస్సుకి చిహ్నము. అందువల్ల ఏ రకమైన గణేష్ విగ్రహాన్ని ఉంచటం మంచిదో ముందుగా తెలుసుకోవాలి. సుఖ సంతోషాల కోసము గణేశుడిని పూజించాలి అనుకునేవారు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మామిడి, వేప ఆకులతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని మనం చూస్తూనే ఉంటాము. వాస్తుశాస్త్రం ప్రకారము ఈ వినాయకుడు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహం ఉండడం చాలా మంచిది. శ్వేతార్క మొక్క అంటే అక్ ప్లాంట్ పటిక వేరుతో చేసిన గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే చాలా మంచిది. ఈ విగ్రహాన్ని రోజూ పూజించినట్లయితే ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారము స్ఫటిక గణేష్ విగ్రహాన్ని ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి. క్రిస్టల్ ఒక మంచి మూలకంగా అందరూ పరిగణిస్తారు. ఇంట్లో స్ఫటిక గణేశుడి విగ్రహం ఉంచినట్లయితే చాలా మంచిది. స్ఫటిక లక్ష్మి విగ్రహాన్ని పూజించటం వల్ల కూడా ఐశ్వర్యము కలుగుతాయి. ఇంట్లో గణేష్ విగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు గణేష్ విగ్రహం ఎప్పుడూ కూర్చొని ఉన్నట్లు చూసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారము కూర్చున్న భంగిమ చాలా ఉత్తమము. ఇంటి తలుపు బయట గణేశుడి విగ్రహం పెట్టకూడదు. మీ దగ్గర గణేష్ విగ్రహము నిలబడి ఉన్నట్లయితే దానిని ఆఫీసులో కానీ వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ డెస్క్ పైన పెట్టుకుంటే మంచిది. విగ్రహాలు ఎప్పుడూ చాలా రంగుల్లో ఉంటాయి. ఎరుపు రంగు గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే చాలా మంచిది. ఇది సకల సంపదలను ఇస్తుంది. తెలుపు రంగులో ఉన్న విగ్రహం ఉన్నట్లయితే అది కూడా చాలా మంచిది. ఇది ఇంట్లో శాంతి, శ్రేయస్సును కలగజేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారము గణేష్ విగ్రహాన్ని పశ్చిమ, ఉత్తర, ఈశాన్య దిశల్లో ఉంచవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకోవాలనుకునేవారు ఈ నియమాలను పాటించి విగ్రహాన్ని గనక పెట్టుకున్నట్లయితే అనేక ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.